కృషి పట్టుదల పునాదిరాళ్లుగా మారితే విజయం వెంట పడుతుంది. స్వయం కృషి అనేది మంత్రమైతే సక్సెస్ వెంట నడుస్తుంది. సాధించాలి అనే అభిలాష ఉంటే ఉన్నత శిఖరాలు కూడా తల వంచుతాయి. సవాళ్లను ఛాలెంజ్గా తీసుకుంటే విజేతగా వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. వీటన్నిటినీ చేసి చూపించి నిరూపించిన అసామాన్యుడు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. నాలుగు అక్షరాలే కానీ నాలుగు దిక్కుల చిరంజీవి గురించి తెలియని వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం టాలీవుడ్కు ఓ గైడ్. మొగల్తూరు అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణమైన కుర్రాడు కోట్లాది జీవితాల్ని ప్రభావితం చేసే మెగాస్థాయికి చేరారు అంటే అది మామూలు విషయం కాదు. మెగాస్టార్ ఓ చరిత్ర, ఎవ్వరూ కాదనలేని సత్యం ఇది. ఆయన పేరులోనే హీరోయిజం ఉంది. ఆయనకి అభిమానులు ప్రేమతో ఇచ్చిన టైటిల్ మెగాస్టార్. ఏ పేరు చెబితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లు వర్షం కురుస్తుందో, ఏ పేరు చెబితే తెలుగు వాళ్ళు విజిల్స్ వేయకుండా ఉండలేరో, ఎవరి పేరు చెబితే సినీ అభిమాని ఛాతి ఉప్పొంగుతుందో, ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయంద్రుడిది, ఇక్కడ ఈయంద్రసేనుడు. టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ యాక్టర్, టాలీవుడ్ బెస్ట్ డాన్సర్, 80ల్లో కుర్రకారుకి జోష్ను పరిచయం చేసిన సుప్రీం హీరో, ఓ మెగా తరంగంలా దూసుకొచ్చిన చిరంజీవి ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగారు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా కొనసాగుతున్న చాలామంది చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్లే. దశాబ్దాల సినీ ప్రయాణంలో చిరంజీవి టచ్ చేయని జోనర్ లేదు. స్వయం కృషి, రుద్రవీణ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి అల్ట్రా కమర్షియల్ ఎంటర్టైనర్లు అయినా సినిమా ఎలాంటిదైనా మెగా మ్యాజిక్ వర్కౌట్ అవ్వాల్సిందే. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైన ఇక చిరంజీవి సృష్టించిన రికార్డుల గురించి చెప్పాలంటే, ఆయన కొట్టిన హిట్ సినిమాల గురించి చర్చించాలి అంటే పేజీలు సరిపో, గంటలు చాలవు. తెలుగు తెరకు సిసలైన కమర్షియల్ టచ్ ఇచ్చారు మెగాస్టార్. లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ తెరపైకి వచ్చిన చిరంజీవి రీఎంట్రీలో కూడా అదే ఎనర్జీ, అదే స్టైల్. మెగాస్టార్ ఈ పేరు వింటే చాలు, అభిమానుల్లో 1000 మెగావాట్ల వోల్టేజ్ జనరేట్ అవుతుంది. శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు ఎదిగిన చిరంజీవి జీవితం అందరికీ ఆదర్శం. 22 ఆగస్టు 1955లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు చిరంజీవి. పునాదిరాళ్ళు సినిమాతో ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన, సిల్వర్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన సినిమా ప్రాణం ఖరీదు. అక్కడి నుంచి బిగిన్ అయిన మెగా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కెరియర్ బిగినింగ్ లో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న గ్రే షేడ్స్ క్యారెక్టర్స్ చేశారు చిరు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 80ల్లో ఒక ఏడాదికి ఏకంగా 15 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, మరణ మృదంగం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో చిరంజీవి కంప్లీట్ గా ఒక జనరేషన్ నే రూల్ చేశారు. ఇదిగో పువ్వు, మనతో ఎట్టుకోకు నువ్వు, కిమాం కాదు కదా, దాని బాబైనా సరే లోపల పడి ఉండాల్సిందే. 1990లో రిలీజ్ అయిన కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు, ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా అన్ని బ్లాక్ బస్టర్లే. అలా ఇండస్ట్రీ ఐకాన్ లా మారారు మెగాస్టార్. రెండువేలలో మెచ్యూర్డ్ రోల్స్ ని పోషించడం స్టార్ట్ చేసిన చిరు ఇంద్రా, ఠాగూర్, శంకర్ దాదా MBBS, అందరు వాడు లాంటి సినిమాలతో మెస్మరైజ్ చేశారు. మంచిది ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే, చెప్పు తీసుకొడతాడు. అసలు మనం చాలా ఏంటి, రాజకీయాల్లోకి ఎంటర్ అయిన చిరంజీవి తప్పనిసరి పరిస్థితుల మధ్య సినిమాలకి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అలా 8 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన చిరంజీవి రీఎంట్రీలో అదరగొట్టారు. ఖైదీ నెంబర్ 150తో బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నారు. వెండి తెరపై తనకి తిరుగులేదని నిరూపించుకున్నారు. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది, చూస్తారా. రీఎంట్రీలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇండస్ట్రీ రికార్డుల్నే తిరగరాసింది. ప్రస్తుతం యంగ్ హీరోస్తో సమానంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న చిరు పూర్తిగా సినిమాలే లోకంగా కొనసాగుతున్నారు.
మరోసారి విశ్వంభరతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫాడించడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుదీర్ఘమైన కెరీర్ తో టాలీవుడ్ కు మార్గదర్శిగా నిలిచిన చిరంజీవికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బర్డ్ న్యూస్. హ్యాపీ బర్త్డే అన్నయ్య, వి లవ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.